నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుకమాత ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజున మైనపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. సుమారు 2000 మంది ప్రజలు హాజరై వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఆరోగ్య శిబిరానికి హాజరైన రోగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మైనపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిజాంపేట మండల ఇన్ఛార్జ్ వెంకటేష్ కూడా మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం మైనపల్లి సోషల్ సర్వీస్ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. అదే విధంగా మైనపల్లి రోహిత్ నాయకత్వంలో మెదక్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఓ సభ్యులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పవన్, గుమ్మల అజయ్, జాలా శ్రీకాంత్, భరత్ గౌడ్, శ్రీకాంత్, సాగర్, పరశురామ్ గౌడ్, గణేష్, ప్రభాకర్, నర్సింహులు, కుమార్ సాగర్, కాస రాజేష్, భాస్కర్ గౌడ్, సేనాపతి, మంగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనం హెల్త్ క్యాంప్ నిర్వహించడం కారణం ఏంటంటే మన నేను మైనపల్లి రోహిత్ అన్న గారికి మన విలేజ్లో చాలామంది మండలంలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మాకు స్పందించి వెంటనే హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. బీపీ, షుగర్ టెస్టు, అసలు బీపీ ఉందా లేదా ప్రజలకు వాళ్ళకే తెలియదు. ఆ విధంగా ఉన్నది ఇక్కడ బీపీ షుగర్ టెస్ట్ అన్నీ అందరికీ నాకు బీపీ ఉందా షుగర్ ఉందా అని వాళ్ళే అహమైపోతున్నారు. ఈ టెస్ట్ వల్ల ప్రతి ఒక్క చేయడం జరుగుతుంది. మా మైనపల్లి ట్రస్ట్ ద్వారా ఎన్నో బోరు ఇంచుమించు ఇప్పటికి 23 బోరు ఇక్కడ వేయడం జరిగింది. ప్లస్ మళ్ళా ఎవరు చనిపోయినా ఇక్కడ 5000 మనము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఎన్నో నాట్లున్నా కానీ వాళ్ళు వదులుకొని మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి దీన్ని ఉపయోగించుకున్నందుకు మా నిజాంపేట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్టార్టింగ్ నుంచి చెప్పండి. అందరికి నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మంజీ. ఇక్కడికి మెయిన్ రావడం వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుంది ఇక్కడ నిజాంపేట విలేజ్. సో ఇక్కడ ప్రతిదీ అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఉన్నారు. ఆర్థోపెడిక్ కానివ్వండి, పిడియాట్రిక్ కానివ్వండి, ఏంటి కానివ్వండి, జనరల్ ఫిజిషియన్ కానివ్వండి, కళ్ళకు సంబంధించిన ఆప్తల్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇక్కడ వరకు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి తెలియని బీపీ షుగర్లు కూడా వాళ్ళకి ఈరోజు ఉన్నాయని నిరూపించడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద ఏమంటారు వాళ్ళకి ఏమైతే రోగాలు ఉన్నాయో అవన్నీ టెస్టుల ద్వారా కానివ్వండి, టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ మాతో